एनएनआर ड्रीमस्केप रियल एस्टेट संस्था आध्वर्यंलो उत्तम उद्योगुल अभिनंदन सभनु काचिगूडा आरटीसी डिपोलो निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा ग्रेटर हैदराबाद ईटी वि वेंकटेश्वर्लु आरएम वेंकन्न पाल्गोन्नारु। आरटीसी संस्थकु డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు క్లీనర్లు నాలుగు స్తంభాల లాంటి వారని ఈడి వెంకటేశ్వర్లు అన్నారు। వారిని సన్మానించడం అంటే కార్పొరేషన్ను సన్మానించినట్లేనని అన్నారు। లాభార్జన కోసం కాకుండా సమాజ సేవ కోసం ఆర్టీసీ చేస్తుంది। ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ చైర్మన్ నడికూడి నాగరాజ్ అన్నారు। డిపోలో ఉద్యోగుల అభినందన సభ అందులో మన గ్రీన్ స్కేప్ అనే ఒక సంస్థ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సౌజన్యంతోని ఈ యొక్క అభినందన సభ జరుగుతున్నది। ఇందులో దర్దాపుగా మోర్ దెన్ ఒక 150 ఎంప్లాయీస్ కు మేము సన్మానించడం జరుగుతున్నది। అయితే ఇది ఒక ఈ వినూత్నమైన కార్యక్రమం। ఇది ఒకటే డిపోలో కాదు, మాకు జోన్ లో ఉన్న 29 డిపోస్లలో అన్నిట్ల కూడా ఇవి జరుగుతా ఉన్నాయి। ఆల్రెడీ ప్రతి డిపోలో జరిగిపోయినాయి, దర్దాపుగా ఒక 15 డిపోలల వరకు జరిగిపోయినాయి। ఇందులో ఇలా జరుగుతూ మొత్తం 29 డిపోస్ను కవర్ చేస్తూ ఇందులో వీళ్ళని అభినందించడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశము మాకు ఈ ఆర్టీసీకి ముఖ్యులైన వాళ్ళు వీరే, డ్రైవరు కండక్టర్లు అలానే మెకానికలు మెకానికల సిబ్బంది వాళ్ళే వీళ్ళు, వీళ్ళే ఈ పిల్లర్స్ ఆఫ్ ద కార్పొరేషను। వీళ్ళను మనము సన్మానించడం అని అంటే మన కార్పొరేషన్ సన్మానించడమే కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో తీసుకొని వీళ్ళందరి యొక్క పర్ఫార్మెన్స్ దృష్టిలో తీసుకొని వాళ్ళు దర్దాపుగా ఒక్కొక్కరు 30 ఇయర్స్ వరకు కూడా ఈ యాక్సిడెంట్లు చేయకుండా అలా ఉన్న వాళ్ళను మనం చేసుకొని 10 సంవత్సరాలు సర్వీస్ చేసి అందులో 10 సంవత్సరాల తర్వాత నుండి యాక్సిడెంట్ లేకుండా ఫ్రీగా ఉన్న డ్రైవర్ల సోదరులకు అందరిని కూడా వాళ్ళని సెలెక్ట్ చేసి